బేసిక్గా వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్స్ చేసేది బ్రహ్మాజీ గారే. అంటే ఆయన పాజిటివ్ గా ఉంటారా, విలన్ గా మారిపోతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా? యూ కెన్ నెవర్ పుట్ హిమ్ ఇన్ వన్ జోనర్ బేసిక్గా. అంటే ఇప్పుడు ఇతను బ్రహ్మాజీ గారు హీరోనా, విలనా, లేకపోతే బాబాయ, లేకపోతే మావయ్య, లేకపోతే ఫ్రెండా? ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు వేసుకుంటున్నారా, పోతున్నారా? సో అలా పెట్టలేము అనమాట. అది ఒక ఒక రకంగా నేను దాన్ని ఒక సింగిల్ వర్డ్ లో చెప్పండి, వర్సటైల్. ఇట్స్ వర్సటైల్ యా, యాక్చువల్లీ వర్సటైల్. బ్రహ్మాజీ గారు ఫైనల్లీ వర్సటైల్ అయ్యే మిమ్మల్ని అసలు ఏమండి అనే రేంజ్ లేదు సార్ మాది. జస్ట్ మిమ్మల్ని చూసి ఒకటి మాత్రం సార్, సంతూర్ యాడ్ మేల్తో తీస్తే మీతో తీయాలి. మీరు వాడే ఏ క్రీమ్ లు వాడుతున్నారో తెలియదు, కానీ మీరు మీరు వేరే అన్న అంటే యువర్ ఏజింగ్ బ్యాక్ అంటే ఇప్పుడు భీష్మ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బ్రహ్మాజీ గారు పెద్దలు పూజ్యులు, ఆ మాత్రం మిమ్మల్ని పొగడకపోతే చెప్పకపోతే ఎలా? పెద్దల వరకు బాగుంది పూజ్యులు అంటే మరి చిన్నప్పటి నుంచి అందరం చూస్తాం. నాకు అంటే మామూలుగా థర్డ్ క్లాస్ అట్ట ఉంటుంది చూడండి, మనం దాన్ని పేపర్ పెట్టుకుని రాస్తాము, ఆ అట్ట మీద బ్రహ్మాజీ గారి ఫోటో ఉండే. సినిమాలో రానట్టేగా ఇప్పటికే చినిగిపోయి చినిగిపోయి ఉందన్న ఫోటో మీద, అట్ట మీద అట్లా అంటే పేపర్ తీసి తిప్పి పెడతాం చూడన్న అట్ట మీద మీ ఫోటో, ఒక సాయిబాబా ఫోటో, ఒక మధ్యలో నేను రాసుకున్న ఓము, అతను శ్రీరామ్, ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా కానీ ఎక్స్ గ్రేట్ అచీవ్మెంట్ అన్న మీ పక్కన ఇంత గ్యాప్ లో కూర్చోడము. అప్పుడు టచ్ చూసిన టచ్ కూడా చేస్తున్నాను. ఓకే.